రేటింగ్ ఎంత నార్మల్ రేటింగ్ ఎంత ఎలా ఉంది సార్ అప్ప ఇదిలో చెప్పు ఆ ఎలా ఉంది సార్ ఎలా ఉందండి మూవీ ఎలా ఫన్ టైం వాచ్ మూవీ అండి హైలైట్స్ ఏమనిపిస్తాయి మూవీలో ఏమైనా ప్లస్ పాయింట్స్ అంటే లైక్ విజయ్ డిఫరెంట్ గా ట్రై చేసాడు హి కేమ్ అవుట్ ఆఫ్ హిస్ కంఫర్ట్ జోన్ అండ్ ట్రై చేసాడు బాగా నా మైక్ నిమిడ అంటే తను ఇదివరకు సాంగ్స్ డాన్స్ చేయడం ఇట్లాంటివి ఏమి ఉండవు కదా సో ఆ డిఫరెంట్ గా ఫ్యాన్స్ కి అయితే ఫీల్ గా ఉంటది చూడడానికి యా ఇట్ వాస్ గుడ్ అండి అంటే ఇట్ ఇస్ డిఫరెంట్ ఇంకా లైక్ తనకి ఒక డిసెబిలిటీ ఉన్నట్టు ఉంది సో ఇట్ వాస్ డిఫరెంట్ మదర్ సెంటిమెంట్ యా కొంచెం నాట్ కంప్లీట్లీ కొంచెం సాంగ్స్ మ్యామ్ మూవీ గురించి సాంగ్స్ 1 or 2 హీరో క్యారెక్టర్ ఏమన్నా ఉందా ఆ హీరోయిన్ క్యారెక్టర్ ఉంది అండి సినిమాకి రేటింగ్ ఎంత ఇవ్వచ్చు ఐ లెస్ సే 5 ఒక 2.5 or 3 అంతే యా జస్ట్ వన్ టైం వాచ్ వన్ టైం వాచ్ వన్ టైం వాచ్ మదర్ అండ్ ఎమోషన్స్ ఎలా ఉంది హైలైట్స్ ఏంటి మన తెలుగు క్యారెక్టర్స్ ఎవరు ఉన్నారు అందులో రమ్య కృష్ణ గారు ఆలీ గారు ఉన్నారు విజయ్ ఇంకా వాళ్ళ కామెడీ ఎలా ఉంది కామెడీ కామెడీ కూడా ఏం లేదండి మొత్తం అది ఫుల్ ఫైట్స్ అన్నమాట కంప్లీట్ బాక్సింగ్ లాస్ట్ లో క్లైమాక్స్ మాత్రం బాగుంది విజయ్ డాన్స్ బాగా చేశారండి ఆ అంటే కంపారిటివ్లీ ముందు మూవీస్ కంటే డాన్స్ బాగుంది ముందు మూవీస్ తో పర్ఫార్మెన్స్ కంపేర్ చేసారా ఉంది పర్ఫార్మెన్స్ వైస్ విజయ్ ఇస్ యాక్టింగ్ చాలా బాగుంది నేను ఏం చెప్తానంటే స్టోరీ పూరి జగన్నాథ్ అంటే ఒక ట్రెండ్ సెట్ క్రియేట్ చేస్తారా అది ఈ మూవీలో అయితే కనిపించలేదు సెకండ్ టైం తర్వాత వచ్చారు మీరు విజయ్ దేవరకొండ కోసం వెళ్ళాలనుకుంటే చూడొచ్చు బట్ అదర్ దెన్ దట్ కష్టం అండి పార్ట్ 2 ఏమని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అలా కూడా ఏం లేదు పార్ట్ 2 జస్ట్ వన్ టైం రేటింగ్ ఏమిస్తారు 6